ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు. అది జాగ్రత్తగా వినియోగిస్తే అందరికీ మంచిది. ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాల కోసం మన తలరాతను ఈ రాష్ట్ర యొక్క పతనిర్దేశాన్ని చేసేది ఓటు. అంత శక్తివంతమైంది కాబట్టి అది వృధాగా ఎటువంటి అటు వేయకూడదు. మంచి చెడ్డ ఆలోచించి రాయేదో రత్నమేదో గుర్తించి మంచి పద్ధతిలో ముందుకు పోతే అది ప్రజాస్వామ్యానికి మంచిది, ప్రజలకు మంచిది. ఆ రకంగా చేసిన నాడు ఎన్నికల్లో ప్రజల గెలుపు అనేది ప్రారంభమైందని మనవి చేస్తా ఉన్నాం. అభ్యర్థులు ఉన్నారు, తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచించాలి. ఈ అభ్యర్థి అధికారం ఇస్తే ఏం చేసిండు, ఎమ్మెల్యేని గెలిపిస్తే ఏం చేసిండు, లేనప్పుడు ఏం చేసిండు, ఆయన గుణమేంది ఘనమేంది తప్పకుండా విచారించాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యం, ప్రతి అభ్యర్థి వెనకాల ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీల గురించి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఫామ్ అయ్యేది పార్టీ గవర్నమెంట్ కాబట్టి ఒక ఎమ్మెల్యే కాదు, ఆ పార్టీ హోల్ మొత్తంగా ప్రజల గురించి ఏం ఆలోచిస్తుంది, ఏం చేస్తుంది, ఆ పార్టీ యొక్క నడవడిక ఏంది, ఆ పార్టీ ఆలోచన విధానం ఏంది, ప్రజల గురించి, రైతుల గురించి, పేదల గురించి ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, ఈ రాష్ట్రాన్ని, సమాజాన్ని ఆ పార్టీ ఎటువైపు తీసుకుపోతుంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పార్టీ పాలసే రేపు అమలవుతుంది, పార్టీ ఎన్నికల ప్రణాళిక మీదనే ప్రజలు ఓట్లు వేస్తారు. కాబట్టి అది ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మంచి నిర్ణయాలు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు. ఈ పార్టీ పుట్టిందే మీ కళ్ళ ముందర, పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం. అన్ని రకాలుగా తెలంగాణనే సెంటర్ పాయింట్గా బీఆర్ఎస్ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 50 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినారు రాష్ట్రాన్ని, దేశాన్ని ఏకబిగిన పరిపాలించినారు. వాళ్ళ కాలంలో ఏం జరిగిందో, ప్రజలకు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో మన కళ్ళ ముందరనే ఉంది. ఇంతకుముందు మిత్రులు కమలాకర్ గారు మనవి చేసినట్టు మంచినీళ్ళు లేవు తెలంగాణ వచ్చినాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనే ఉన్నది. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, ప్రజలు బతకపోవుడు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కొత్తకొండలో ఈగ వచ్చినటువంటి పరిస్థితి. ఆర్థిక మేధావులను పిలిపించుకొని 1-3 నెలలు మదనం చేసి మనం ఒక మార్గం వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఏమొచ్చిందో, ఏమి రాలేదో మీకు తెలుసు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి జబర్దస్తిగా కాంగ్రెస్ ఆంధ్రాలో కలిపింది. మధ్యలో ఉద్యమం వస్తే పిట్టలాగా ప్రజలను కాల్చి చంపింది 69, లక్షల మందిని జైల్లో పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఉద్యమం మొదలు పెడితే ముందుకొచ్చారు, తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసిండ్రు, మళ్ళా దోకా చేసిండ్రు. 15 ఏళ్ళు మనం నడిపించిండ్రు, ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. మనం మొండిగా ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. కానీ ఎవడన్నా డీలర్ డాలా గాడు ఉంటే ఆయనతో అది కూడా గోల్మాలు చేసే పరిస్థితి ఉండే. అది మీ అందరికి తెలిసి మీ కళ్ళ ముందనే జరిగింది. ఇటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ప్రభుత్వంలో పెన్షన్ ఇస్తే ఎంత ఇచ్చినారు, 200 రూపాయలు ముఖాన కొట్టి ఇదే పెన్షన్ అని చెప్పినారు. అదే మనం ఇచ్చే పెన్షన్. మీకు ఒక విషయం చెప్పాలి, 2014లో మనం ఎన్నికలకు పోయే ముందు అంత తెలంగాణ భవన్లో కూర్చున్నాం హైదరాబాద్లో, ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం. నేను అడిగిన ఈ పెన్షన్లు ఎందుకు ఇస్తారా అని చెప్పి అడిగిన, అసలు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం పెన్షన్లు, దానికి ఏమైనా కారణం ఉందా, తమాషనా, ఈ 70 రూపాయల పెన్షన్ ఏంది, 40 రూపాయల పెన్షన్ ఏంది, 200 పెన్షన్ ఏంది అని నేనే అడిగిన. ఒక 1-3 మాజీ ఐఏఎస్ అధికారులు మన పార్టీలో ఉండ్రి, వాళ్ళు అన్నారు నన్ను మీ ఉద్దేశం ఏస్తారన్నారు. నేనేం చెప్పినంటే అనుకోకుండా సమాజంలో కొందరు విధివంచితులు అవుతారు. ఒక ఆమెకు భర్త చనిపోయి పాపం ఆమె భర్త లేకుండా ఉండవచ్చు, ఇంకొక ఆమెను భర్త వదిలేస్తే ఒంటరి మహిళ ఉండవచ్చు, కొందరు వృద్ధులైపోతే వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు. అట్లనే ఈరోజు మంచుకున్నాం భగవంతుని దయ. ఒక యాక్సిడెంట్ అయితే అనుకోకుండా కాలో చేయో పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత సమాజానిది, సమాజానికి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వానికి. కాబట్టి అది అర్థవంతంగా ఉండాలి. కానీ ఏదో 200 పడేసి భిక్షగాలకు వేసినట్టు వేసి ఇంతే పో అంటే ఇది ఎన్నికల స్టంటల్ అవుతుంది తప్ప రియల్ కాదని చెప్పి నేను. మీరు ఏమంటున్నారు, ఏం కానీ కోరుతున్నారంటే మనం ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు ఇంకోలకు చేయి చాచకుండా, యాచించకుండా 2 పూటల పప్పో పులుసో తిని వాళ్ళ జాగాలో వాళ్ళు ఉంటేట్టు ఉండాలి అని చెప్పింది. ఆ ఐఏఎస్ మేధావులు వాళ్ళంతా లెక్కలు తీశారు.
పప్పుకింత ఉప్పుకింత చింతపండుకింత బియ్యానికింత అని లెక్కబెట్టి ఒక 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళ దగ్గర కుసరాన్నావే ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. అందుకే మనం మొట్టమొదటిసారి 1000 రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయినాం. సంపద పెరిగింది, దాన్ని 2000కి తీసుకుపోయినాం. అంటే భారతదేశ చరిత్రలోనే 100 రూపాయలు ఉండే పెన్షన్ను మానవ దృక్పథంతో గుర్తించి 1000 రూపాయలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ, వేరే ఎవరు చేయలే. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి డైలాగులు కొడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. ఈరోజు కూడా అనేక రాష్ట్రాలలో 500 రూపాయల పెన్షనే ఇస్తారు, 600, 500, 700 ఇదే పెన్షన్ ఇస్తారు. అట్లా ఉంది పరిస్థితి. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, ఎప్పుడన్నా ఎవరైనా అనుకున్నారా చరిత్రలో కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం వస్తుందని?